చాలాసార్లు దేవుడు మేళ్ళు చేసినప్పుడు దేవుడు మంచి దేవుడిగా కనిపిస్తాడు. ప్రమోషన్లు ఇచ్చినప్పుడు మంచి దేవుడిగా కనిపిస్తాడు. బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడు మంచి దేవుడిగా కనిపిస్తాడు. స్వస్థపరిచినప్పుడు మంచి దేవుడిగా కనిపిస్తాడు. కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు దేవుడు మనకి మంచి దేవుడిగా కనిపిస్తాడా? కష్టం ఉన్నప్పుడు, ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, దుఃఖం నుంచి వెళ్తున్నప్పుడు, వేదనలో బాధలో ఇక మా వల్ల కాదు బాబోయ్ అనుకుంటున్నప్పుడు అనిపిస్తాడా దేవుడు దేవుడు అని? ఏమనిపించడు. ఎందుకు మేము ప్రార్థన చేసాం కానీ, అంటే మనం 100 సార్లు చేయంది పక్కెళ్ళిపోద్ది, ఒక్కసారి చేసింది కౌంట్లోకి వచ్చేస్తుంది అప్పటికి. అంటే చాలాసార్లు మనం చేసిన నెగిటివ్స్ అన్ని పక్కెళ్ళిపోయి ఒక్క పాజిటివ్ని మనం చాలా హై వెయిట్ ఇచ్చుకొని, ఓ మనం వి డిడ్ ద బెస్ట్
కానీ దేవుడు మాత్రం మాకు ఏమీ చేయలేదు. చేయడు, ఎందుకు చేస్తాడు? మన ఇష్టమేంటి? ఆయనకి ఇష్టమైతే చేస్తాడు. ప్రమోషన్ వచ్చే లిస్టులో 10 మంది పేర్లు ఉండొచ్చు, అంటే 10 మంది పేరు ప్రపోజ్ చేసి ఉండొచ్చు, కానీ 5గురికి ప్రమోషన్ అంటే ఆ 5గురికే దక్కుద్ది. కాకపోతే ఆ 5గురు కరెక్ట్గా ఉన్నారా లేదా, ఆ 5గురు దానికి అర్హత సంపాదించుకున్నారా లేదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక చిన్న ప్రమోషన్కే దేవుడు అంత చూస్తే, దేవుడు ఇవ్వాల్సిన దానిలో ఆయన చూసేటటువంటిది, ఆయన మెజర్స్ ఎంత టఫ్గా ఉంటాయి. గాడ్స్ మెజర్స్ ఆర్ వెరీ వెరీ టఫ్. చాలా విషయాల్లో మనం చూస్తే, మీరు చూడండి, ఇప్పటి వరకు మనం ఒక విషయాలు చూసుకుందాం. ఈ రోజున పాత రోజుల కాలంలో మీరు కనుక చూద్దాం, లెట్ అస్ గో బ్యాక్ టు ద ఓల్డెన్ డేస్ అగైన్. పాత రోజుల కాలంలో ఆ రోజుల్లో మనుషులు చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఎట్లా అంటే, అసలు మీరు పర్సనాలిటీస్ చూడండి, ఫిజికల్ అపీరెన్స్లోనే కూడా లేడీస్ కానీ జెంట్స్ కానీ గట్టిగా స్ట్రాంగ్గా కనిపించేవాళ్ళు. ఇప్పుటోళ్ళు లేరు. ఎందుకని? పాత రోజుల్లో పద్యాలు పాడేవాళ్ళు. మీకు గుర్తుందా, ఎవరికన్నా పాత రోజులలో పద్యాలు పాడేవాళ్ళు, పుస్తకం చూడకుండా పద్యాలు పాడేసేవాళ్ళు. ఇప్పుటోళ్ళు మాత్రం పాడాలంటే ఖచ్చితంగా ఫోనో పెన్నో పేపరో ఏదో ఒకటి కావాలి. ఎందుకని? పాత రోజుల్లో లెక్కలు కట్టే వాళ్ళు, నోటు లెక్కలు ఫటాఫట్ ఫటాఫట్ ఫటాఫట్, అసలు అంటే ఇదంతా ఇదంతా నోటు లెక్కల మీద చెప్పేవాళ్ళు. ఇప్పుడోళ్ళు ఎవరు చెప్పలేరు. ఎందుకని? అప్పుడు రోజుల్లో 10 మందిని కానీ మంచి స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు లేడీస్, ఒకళ్ళని కానీటప్పటికి వికెట్లు పడిపోతున్నాయి. ఎందుకని? అప్పుడు రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఇప్పుడు రోజుల్లో ఎందుకు లేము? దాని వెనుకున్న కారణం ఏంటి? ఎవరన్నా ఎప్పుడన్నా ఆలోచించారా, అప్పటి రోజుల్లో బైబిల్ గురించి మీరు కనుక అడిగితే, బైబిల్ చదివేవాళ్ళు చర్చిల్లో ఎంతమంది ఉండేవాళ్ళు తెలుసా? ఒకసారి రిఫరెన్స్ చెబితే 10 మంది బైబిల్ తీసేవాళ్ళు. ఇప్పటి రోజుల్లో ఒకళ్ళో ఇద్దరు మాత్రమే బైబిల్ తీస్తున్నారు, మిగతా వాళ్ళు తీయలేకపోతున్నారు. ఎందుకని? అప్పుడు రోజుల్లో తలకి తెల్ల వెంట్రుకలు రావాలంటే ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళు పడుకొని మనవన్నో మనవరాలను పిలిచి, నా తలలో తెల్ల వెంట్రుకలు కనుక తీస్తే నీకు ఇదిగో ఇన్ని డబ్బులు ఇస్తా, ఏదో పావలా ఇస్తా, 10 రూపాయలు ఇస్తా, ఏదో అప్పుడు రోజుల ప్రకారంగా చెప్పి చేసేవాళ్ళు. ఇప్పుడు రోజుల్లో తెల్ల వెంట్రుకలు వచ్చేసినాయి. ఎందుకని? అప్పుడు రోజుల్లో లైఫ్ స్పాన్ 100 ఏళ్ళు బతికారు, 90 ఏళ్ళు బతికారు, లేకపోతే 80 ఏళ్ళు బతికారని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకి వచ్చేటప్పుడు కల్లా 70 సంగతి దేవుడు ఎరుగు, 50 ఏళ్ళు బతితే చాలా గొప్పగా ఉంది, 62 ఓ చాలా బతికేసాం అనుకుంటున్నాం. అప్పుడు రోజుల ప్రకారం అంటే పెద్ద లైఫ్ స్పాన్ లాగా కనిపిస్తుంది. అప్పుడు రోజులలాగా ఇప్పుడు ఉండలేకపోతున్నారు. ఎందుకని? పొల్యూషన్ మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఈ పరిస్థితులన్నింటిలో కూడా ఈ రోజున మనం ఉన్నటువంటి సిట్యుయేషన్స్ ఏమైనప్పటికీ, ఇఫ్ యు నీడ్ ద ఓల్డెన్ బ్లెస్సింగ్ ఆఫ్ యువర్ లైఫ్, ఇఫ్ యు నీడ్స్ గాడ్స్ ట్రూ ప్రాస్పరస్ ప్రపోజల్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. మన జీవితంలో ఆ రోజుల్లో వాళ్ళు పొంది, ఈ రోజుల్లో మనం ఎందుకు పొందలేకపోతున్నాం? దావీదు మహారాజు ఎన్నో కష్టాలు పడ్డాడు, కానీ తన జీవితంలో రాజు కాకుండా ఆగలేదు. ఏలియా తన జీవితంలో ప్రాణాలు ఒగ్గపట్టుకొని తిరిగాడు, తిండి తిప్పులు కూడా సరిగ్గా ఉన్నాయోలేదో చెప్పలేము, అయినప్పటికీ కూడా నేను గనక దైవజనుని అయితే ఇదిగో వీళ్ళందరూ చనిపోవాలని ఒక మాట అంటే 50 మంది 1 షాట్లో ఫటామనిపోయారు. ఎలీషా గొప్ప దైవజనుడు, కానీ తన గురించి కామెంట్ చేస్తుంటే 42 మంది పిల్లలు 2 ఎలుక బంట్ల చేత హతమైపోయారు. అదే రీతిగా మీరు కనుక చూస్తే యోసేపుకి గొప్ప ప్రణాళిక ఉంది, ఫలించడు కొమ్మ, కానీ ఎన్నో ఏళ్ల పాటు అన్నయ్యల దగ్గర నుంచి నలుగుబాటు, ఆ తర్వాత భయంకరమైన శ్రమలు కరెక్ట్గా ఉన్నప్పటికీ, రాంగ్గా ఉంటే కాదు, ఇక రాంగ్ ఉన్న వాళ్ళ సంగతి దేవుడు, కరెక్ట్గా ఉన్నప్పటికీ శ్రమలు వచ్చినాయి, కరెక్ట్గా ఉన్నప్పటికీ ఇరుకులు వచ్చినాయి, కరెక్ట్గా ఉన్నప్పటికీ ఇబ్బందులు వచ్చినాయి. అయ్యో ఏంటి నాకు ఈ శ్రమ అని అనుకున్నాడా? నేనైతే కరెక్ట్గా ఉన్నాను, నీ ఇష్టం, ఏమన్నా చేసుకో, పడేస్తావా పడే, లేపుతావా లేపు, నించోబెడతావా నించోబెట్టు, సింహాసనం ఎక్కిస్తావా ఎక్కిచ్చు, నీ ఇష్టం. ఐ సబ్మిటెడ్ మై సెల్ఫ్ ఇన్ టు థై మైటీ హ్యాండ్స్. ఆమేన్. దేవునికి సమర్పించుకోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు, అల్లటప్ప విషయం కాదు. దేవునికి సమర్పించుకోవడం అంటే మనల్ని మనం చంపుకోవడం, కిల్లింగ్ అవజల్స్.
ఆ రోజుల్లో వాళ్ళు దేవునికి సమర్పించుకోవడానికి ఇష్టపడి చేసేవాళ్ళు. అందుకే తెల్లవారుజాము లేసి ప్రార్థనలు, రాత్రులు లేసి ప్రార్థనలు ఉండే. ఈ రోజున 2 గంటలకి మించి కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా ప్రార్థన చేయగలిగిన వాళ్ళు ఉన్నారా? సో ఈ రోజున ఎందుకు చేయలేకపోతున్నారా అంటే సోమరిపోతాను. ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ లైట్. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడతారు. ఎట్లాగా అంటే మనం గన చూడండి ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:13. మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. మీ మనస్సు అనే నడుము కట్టుకోండి. అసలు నడుముకి మనస్సుకి ఏంటి సంబంధం? ఏమాత్రం సంబంధం లేదు. మనస్సుకి నడుముకి ఏమి సంబంధం లేదు అనుకుంటాం, కానీ మనస్సు మీదే బాడీ మాట వింటది. ఈ రోజున నొప్పి తెలియాలంటే బ్రెయిన్ నుంచి తెలుస్తుంది, చలి తెలియాలంటే బ్రెయిన్ నుంచి తెలుస్తుంది. అదే బ్రెయిన్ కంట్రోల్డ్గా ఉంటే బాడీ చెప్పినట్టు వింటది. ఎప్పుడైతే చెప్పినట్టు వింటదో అప్పుడు బ్లెస్సింగ్ ఆరంభం అవుతుంది యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించాలి అంటే, మేళ్లతో మన హృదయాన్ని తృప్తిపరచాలి అంటే, మనల్ని నించోబెట్టాలి అంటే ముందుగా మన మనస్సు అనే నడుము కట్టుకోవాలి. నడుముకి చాలా జాగ్రత్తగా, నడుముని జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఎందుకంటే నడుము కరెక్ట్గా ఉంటేనే మనిషి స్టేబుల్గా నించోగలుగుతాడు, నడవగలుగుతాడు, కూర్చోగలుగుతాడు. అన్నిటికీ బేసిక్ పాయింట్ నడుమే. అట్లాగే ఈ నడుముకి బేసిక్ ఏంటయ్యా అంటే మనస్సు. మైండ్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటుందో బాడీ కంట్రోల్డ్గా ఉంటుంది, మనల్ని నడిపించేస్తుంది. ఈ రోజున ప్రత్యేకంగా కనుక మనం చూస్తే, మీరు ఒక్కసారి చూడండి, దేవుడు అనేకమైన విషయాల్లో మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, అనేక విధమైన మేళ్లతో మనల్ని తృప్తిపరుస్తున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వోంట్ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్. చాలా మందికి దేవుడు చేసిన మేళ్లు కాకుండా దేవుడు చెయ్యనటువంటి కార్యాలు గుర్తొస్తాయి. దేవుడు నాకు ఈరోజు ఇన్ని చేశాడని చెప్పేవాడి కన్నా దేవుడు నాకు ఇది చేయలేదు అది చేయలేదు అని కౌంట్స్ పెట్టుకొని చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది. దేవుడు చేసిన వాటితో పోలిస్తే దేవుడు చెయ్యనివి బహు తక్కువ. ఈ రోజున మీరు నేను బ్రతికున్నామంటే, ఊపిరి పీలుస్తున్నామంటే, పడిపోకుండా కూర్చొని ఉన్నామంటే, నించొని వాక్యం చెప్తున్నామంటే, అది కేవలం దేవుడు మనకిచ్చినటువంటి మరొక కృపాదినం. ఈ రోజున మీరు చూడండి ఒకసారి మత్తయి సువార్త 13:00, Matthew 13:23. మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించును. కరెక్టే ఉందా? 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు పైనుంచి కిందకి దిగిపోతుంది. ఎక్కడన్నా రోజు రోజు నుంచి స్టెప్ బై స్టెప్ మనిషి ఎదుగుతాడా తగ్గిపోతాడా? ఎదుగుతాడు. కానీ ఇక్కడ తగ్గిపోవటం కనిపిస్తుంది, ఎత్తైన అనుభవాల నుంచి పడిపోయినటువంటి పరిస్థితి. హై లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ నుంచి, హై లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్ నుంచి, హై లెవెల్ ఆఫ్ మిరకల్స్ నుంచి డౌన్ఫాల్లో బోర్లా పడిపోయినటువంటి దుస్థితిలోకి మనిషి వస్తాడని ఆరాజే యేసు ప్రభు ముందుగానే సెలవిచ్చేశారు. మత్తయి సువార్త 13:23 దేవుడు చెప్తున్నటువంటి మాట ఇదే. ఎక్కడ మంచి నేలన పడిన విత్తనం, ఇదేది మామూలు కాదు, చెత్తా చెదారం కాదు, ముళ్ళతో పుల్లతో ఉన్నటువంటి నేల కాదు, రాతి నేలన పడిన నేల కాదు, పక్షులు ఎత్తుకుపోలేదు. కానీ మంచి నేలన పడింది కూడా, సాయిల్ మంచిదే, విత్తనము మంచిదే, కానీ ఎదగాల్సిన విత్తనం దిగిపోతుంది. 100 నుంచి 60, 60 నుంచి 30, 30 నుండి 0. ఎందుకని? ఎందుకని ఈ స్థితికి వస్తున్నారయ్యా అంటే, దానికున్న బేసిక్ థింగ్ ఏంటో తెలుసా? నేను ఎప్పుడు కూడా చాలాసార్లు చెప్తా ఉంటా, గ్రేట్ పీపుల్ విల్ షేర్ ఐడియాస్, కామన్ పీపుల్ విల్ టాక్ అబౌట్ ఇన్సిడెంట్స్, చీప్ పీపుల్ విల్ టాక్ అబౌట్ అదర్స్. గొప్ప వ్యక్తులు, మనకు ఐడియా యాడ్ ఉంది, మనకి ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుందా? ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకున్నామన్న దాని మీదే మన లైఫ్ డిసైడ్ అయిపోద్ది.
టెన్త్ క్లాస్ లో ఎంత బాగా చదివామన్న దాని మీదే ఆ తర్వాత ఫ్యూచర్ ఉంటుంది. సరే అట్లా కాదు అనుకోండి, మనం ఎవరితో జీవితాన్ని పంచుకోబోతున్నాం, ఎట్లాగా మన నడుపు ఉండబోతుంది, ఎట్లాంటి ఉద్యోగంలో జాయిన్ అవబోతున్నాం, ఆరోగ్యం గురించి ఎట్లా కేర్ తీసుకోబోతున్నాం, ఇంటర్వ్యూకి ఎట్లాంటి బట్టలతో వెళ్ళబోతున్నాం, మనం తీసుకునే డెసిషన్స్ ని బట్టే మన లైఫ్ ఉన్నట్లే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. నిజంగానే ఆ ఒక్క ఐడియాని కరెక్ట్ గా గనక ఇంప్లిమెంట్ చేయగలిగితే జీవితంలో తిరుగులేదు. కానీ జనాలు ఐడియాల కన్నా సంఘటనల గురించి, వ్యక్తుల గురించి మాట్లాడుకోవటం ఎక్కువైపోద్ది. వాళ్ళెట్లయ్యారో వీళ్ళని ఉదరకెందుకు ఊర్లో వార్తలు, ఉడతకు ఊర్లో వార్తలు ఎక్కువైపోతాయి. దానివల్ల ఉపయోగం లేదు, దానివల్ల మన ఎత్తులో ఒక ఇంచు పెరిగేది లేదు, ఒక ఇంచు తగ్గేది అంతకన్నా లేదు. దానివల్ల ఏం బెనిఫిట్ ఏం లేదు. అనవసరమైన విషయాల్లో జోక్యం నెంబర్ వన్. నెంబర్ టూ, చీప్ పీపుల్ విల్ టాక్ అబౌట్ అదర్స్, ఇక వేరే మ్యాటరే లేదు, అనవసరమైన చెత్త డిస్కషన్స్ వాళ్ళట్ట వీళ్ళట అనే కొద్దీ బతుకు బస్ స్టాండ్ అయినా సరే దేల్ కంటిన్యూ ఇన్ ద సేమ్ మేనర్. ఓకే, దాని గురించి కాసేపు పక్కన పెడతాం. అయితే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ముప్పదంతలు, అరవదంతలు, నూరంతలు అనే హెచ్చింపు దగ్గర నుంచి నూరంతలు, అరవదంతలు, ముప్పదంతలుగా పడిపోయిన పరిస్థితి నుంచి ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి అనేక మంది లేవనెత్తబడాల్సిన అవసరం గురించి దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. మనస్సు అనే నడుము కట్టుకోవాలి. ఏమన్ హల్లెలూయా. మనస్సు అనే నడుము కట్టుకోవాలి. అది ఆషామాషి వ్యవహారం కాదు. నడుము కట్టుకోవడం అంటే నడుముకి బెల్ట్ పెట్టుకోవటం డెలివరీ అయినటువంటి లేడీకి ఎంత ఇంపార్టెంటో, మనస్సుని కంట్రోల్ చేసుకోవటం ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఇంపార్టెంట్. ఎదురుగా మనకు ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే చూడాలనిపించి మనసు లాగేస్తే వెనకాల కానిస్టేబుల్ వచ్చిన కాళ్ళు ఎరగొడతాడు. సరే అట్లా కాదు, పక్కింట్లో మంచిగా ఏదన్నా మంచి ఫ్రూట్స్ ఉన్నాయి చూడగానే పర్లేదని రాత్రి దూకేస్తే ఆ తర్వాత మన కదా ఫోటో వస్తుంది పేపర్లో. చాలాసార్లు చిన్న చిన్న తప్పులు పెద్ద పనిష్మెంట్స్కి దారితీస్తాయి. ఎప్పుడు తాగునోడు 31st nights ఫ్రెండ్ పురోద్బలం మీద తాగేస్తాడు, తాగేసి ఓ నేను కింగ్ అయిపోయాను అనుకుంటాడు, సూపర్ స్పీడ్లో వెళ్ళిపోతాడు, డివైడర్ గుద్దుకొని తల పగిలి చేస్తాడు, ఇంట్లో అమ్మ నాన్న బోరు బోరమని ఏడుస్తాడు, ఉన్న ఒక్కగానొక్క చెల్లు గుండెలు బాదుకొని పిచ్చిదైపోద్ది, బ్రతుకు నాశనం అయిపోద్ది. ఎందుకంటే ఐడియా జీవితాన్ని పాడు చేసింది కాబట్టి. ఈ రోజున స్పిరిచువల్గా హై లెవెల్ అనుకుంటున్నటువంటి వాళ్ళు అనేక మంది పడిపోయిన సందర్భాలు ఉంటున్నటువంటి నేపథ్యంలో మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాల్సిన అవసరం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 100 అంతల నుంచి 60, 30కి పడిపోయే పరిస్థితి కాదు, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. ఈ రోజున అదే రీతిలోకి వచ్చినటువంటి ఒక స్త్రీ గురించి మనం ఈ రోజున మాట్లాడుకోబోతున్నాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం. ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్గా కనిపిస్తున్నటువంటి ఒక యంగ్ వీడో, ఒక అన్యురాలు, ఒక వేరే దేశానికి చెందినటువంటి స్త్రీ, యెహోవా దేవుడి గురించి ఏమాత్రం తెలియనటువంటి మనిషి. అత్తగారు తీసుకెళ్ళి, ఆవిడని తీసుకెళ్ళి మోయాబు దేశానికి బెత్లెహేము నుంచి ప్రయాణమైది గ్రేట్ నయోమి, ఒక మామూలు చోటకు వెళ్ళి బ్రతకడానికని దేవుని స్థలం కాని ప్రదేశానికి వెళ్ళి అక్కడ అన్యురాల్ని వివాహం చేసుకొని కోడలుగా తెచ్చుకొని కొడుకుల్ని పోగొట్టుకొని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి సిట్యుయేషన్ అది. అటువంటి సిట్యుయేషన్లో ఇక్కడ బోయేజ్ గారి ఎంట్రీ మనకు కనిపిస్తుంది. నిబ్బరమైన బుద్ధి కలవారై మనస్సు అనే నడుము కట్టుకొని. ఈ మాట మర్చిపోవద్దు, ఈ ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. నిబ్బరమైన బుద్ధి కలవారై మనస్సు అనే నడుము కట్టుకోవాలి. ఇక్కడ ఆవిడ యొక్క పరిస్థితి కనుక మీరు చూస్తే, యంగ్ వీడో, అయ్యో నా భర్త చనిపోయాడు, అమ్మా నాన్న లేరు, ఎక్కడో అత్తగారు ఉంది, లైఫ్లో ఏమీ లేదు, ఫుల్లీ డ్రైడ్ అప్, దట్ వాస్ హర్ సిట్యుయేషన్. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఒకే ఒక విషయం, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆమేన్. ఆ మాట దానికి చాలా ధైర్యం కావాలండి. తెలిసిన వాళ్ళు అంటాం గొప్ప విషయం కాదు, తెలియని వాళ్ళు మాట్లాడటమే గొప్ప. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఎప్పుడైతే ఈ మాట అందో అక్కడ ఆశీర్వాదం ప్రారంభమైంది. ఇది ఆ 100 అంతలు 60 అంతలు 30 అంతలు కాదు, 30 అంతలు 60 అంతలు 100 అంతలు. అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళటం ప్రారంభమైంది. దానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, గాడ్ అబ్జర్వ్స్ అవర్ హార్ట్ డిజైర్స్.
God observes our words. మన మాటలు ఎట్లా ఉన్నాయి, మన హృదయం ఎట్లా ఉంది, మన ఆలోచనలు, మన తలంపులు ఎట్లా ఉన్నాయో దేవుడు చూడటం ప్రారంభిస్తాడు. When God started checking ourselves, we should be ready all the time. ఇక్కడ ఏం చేస్తున్నారయ్యా అంటే, రూత్ పరిస్థితి చూడండి, అక్కడ వెళ్ళింది, తన అత్తతో పాటు వెళ్ళింది, వెళ్ళి ఆ పాపం పేరు మార్చుకుంది. ఆ మొదటి అధ్యాయం 20వ వచనంలో కనుక చూస్తే, సర్వశక్తుడు, అసలు ఈ మాట అంటానికి అసలు అర్హత ఉందా? సర్వశక్తుడు కలుగు చేశాడా? ఫస్ట్ వచనం చదివామా ఒకసారి, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమును కాపురం ఉంటకు వెళ్ళను. భర్త అనగా భరించేవాడు సరే, భార్య అనగానే బుద్ధి చెప్పేది అయి ఉండాలిగా. బావు మనం అసలు అట్లెక్కడికి వెళ్తాము, అట్లా చేయడం తప్పు అని చెప్పినట్లుగా నయోమి ట్రై చేసినట్టుగా ఎక్కడ ఏమీ కనిపించదు, చక్కగా హ్యాపీగా భర్తను ఫాలో అయిపోయి వెళ్ళిపోయి సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగు చేశారంట. దేవుడేం కలుగు చేయాల, తను చేసుకుందే. కలుగు చేసిన గనుక నన్ను నయోమి అనద్దు, మారా అని పిలవండి. మధురం నుంచి చేదైపోయాను, నా బ్రతుకు ఇలా అయిపోయిందని అత్తగారు మాట్లాడుతుంది. ఇవేమీ తెలియని కోడలు మాత్రం, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. వన్స్ ఫర్ ఆల్ ద గ్రేట్ స్టేట్మెంట్ ఫ్రమ్ రూత్స్ మౌత్ అని మాట్లాడుతూ ఉండగా ఇక్కడ వచ్చారండి బోయజ్ గారి ఎంట్రీ మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 1వ వచనంలో బోయజ్ అనే మాటకి వేగిరముగా పోవుట అని అర్థం. బోయజ్ అనే మాటకి వేగిరముగా పోవుట అని అర్థం. బోయజ్ గారి ఎంట్రీ చూడండి ఒకసారి, వస్తూనే ఒక మాట రాసింది చదవండి. అతడు చాలా ఆస్తిపరుడు, నమ్మవన్. అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయజ్. ఇక చాలా ఫస్ట్ థింగ్ ఏంటంటే, హీ వాజ్ ఎ రిచ్ మ్యాన్. ఏం నాట్ అంటే ఆశామాషి, ఏం గతిలేనోడు కాదు. ఎందుకంటే చాలాసార్లు చాలామంది అనే మాట ఏంటంటే, ఆ పేదోళ్ళందరూ నమ్ముతారులేండి, డబ్బున్నోళ్ళకి ఎక్కడ కుదరదు, డబ్బున్నోళ్ళే సరిగ్గా ఉంటారండి. డబ్బుంటే ఏమవుద్ది, అదేం మనల్ని ఏం కాపాడదు, గుర్తుపెట్టుకోండి. డబ్బు అవసరమే, డబ్బు చాలా ముఖ్యం, కానీ డబ్బే సమస్తం మాత్రం కాదు. తిండి తినటానికి ఉంది కానీ తినేటటువంటి ఆరోగ్యం లేదు. ఏం చేయగలం, ఏబీపీయో షుగరో మాయదార రోగం ఏదైనా వచ్చి కూర్చుంటే తినటానికి పరిస్థితి వీలవదు. లేదా రకరకాల సమస్యలు చుట్టుముట్టి మెంటల్ టార్చర్లో తినలేకపోయి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ దేవుడు ఇక్కడ బోయజ్ని ఒక స్థితిమంతుడిగా ఆస్తిపరుడిగా చూపిస్తున్నాడు. అతని యొక్క వంశం కూడా ఎలిమెలకు వంశం నుంచి వచ్చాడు, బోయజ్ అనేటటువంటి పేరుంది. అయితే బోయజ్ ఎంట్రీ ఎట్లా ఇచ్చారు చూడండి. చాలాసార్లు సినిమాల్లో హీరో ఎంట్రీయే మెయిన్, హీరో ఎట్లా వస్తాడన్న దాని మీద సినిమా డిపెండ్ అయి ఉంటుంది అంటారు. హీరోయిన్ ఎంట్రీ ఎట్లా వచ్చిందన్న మీద బ్యూటీ డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ రియల్ హీరో వచ్చాడు, నిజమైనటువంటి హీరో. డబ్బుల కోసం పనిచేసేవాడు కాదు, మాటలు చెప్పేవాడు కాదు, కథా కాలక్షేపం చేసేవాడు కాదు, దేవుని మాటకి సంపూర్ణంగా లోబడే రియల్ హీరో. చదవమ్మా. బోయజ్ బెత్లహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాకని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగా కానిరి. ప్రైజ్ ద లార్డ్ చెప్పాలంటే మనకి చాలామంది చెప్పలేరు. ఎందుకు బైబిల్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళండి, చూస్తా నేను. ఆఫీస్కి వెళ్ళగానే కళ్ళు మూసుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. సో ఏదన్నా సరే అంటే ఎట్లాంటి సిట్యుయేషన్లో కూడా తన యొక్క పని వారిని తను సంబోధించే విధానం. వెన్ ద ఎంట్రీ ఆఫ్ బోయజ్ వాస్ విత్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్, ఆమేన్. ఎట్లాగంటే ఎంట్రీ ఇచ్చాడు, ఎంట్రీ ఇవ్వగానే అంటున్నాడు కదా, యెహోవా మీకు తోడై ఉండునుగాక. మీరు చేసే పనిలో గాడ్ బీ విత్ యూ అని చక్కగా బ్లెస్ చేస్తున్నాడు బోయజ్. ఇక్కడ వాళ్ళు అంటున్నారు కదా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఒక ఎంట్రీ, ఒక మనిషి లైఫ్లో తన ఎంట్రీయే ఒక బ్లెస్సింగ్తో మొదలైంది. దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు, దేవునితో పాటు సాగాడు, దేవునితో పాటు నడిచాడు, ఆ ఆశీర్వాదాన్ని తన పని వారికి కూడా పంచాడు. క్రైస్తవుడు అని చెప్పుకోవాలంటే దమ్ముండాలండి. అందరూ చెప్పుకోలేరు, నేను క్రిస్టియన్, నేను నువ్వు నన్ను ఎరగనంటే నేను కూడా నిన్ను ఎరగనంటాను. నేనని చెప్పుకోవడానికి, నా దేవుడు ఎవరో అని చెప్పుకోవడానికి నువ్వు భయపడితే నేను కూడా నీ మాట నేను వినను. ఆ విషయంలో మాత్రం దేవుడు చాలా రోషం కలిగిన దేవుడు, చాలా రోషం కలిగిన దేవుడు. కాంప్రమైజింగ్ కూడా వద్దు దేవునికి, సరిగ్గా నిలబడేవాడు కావాలి, మనస్సు అనే నడుము కట్టుకునేవాడు కావాలి దేవుడికి. అప్పుడు చూడండి దేవుడు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తాడు.
అప్పుడు చూడండి దేవుడు ఎలాంటి మిరకల్స్ ఇస్తాడో. మనసుని నడుము కట్టకుండా ఒకాలటు ఒకాలటు వేయడానికి దేవుడు ఏమాత్రం ఒప్పుకునే దేవుడు కాదు. గాడ్ హ్యాస్ హిస్ ఓన్ స్టాండర్డ్స్. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భము నంది ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భము నంది ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా ప్రేమ ఎంతో గొప్ప.